మామయ్య గారు, గురువుకు శిష్యుడు గొప్పవాడు అనిపిస్తాడా లేక తండ్రికి కొడుక? నీ ప్రశ్నే సరిగ్గా లేదు వత్స. జీవితానికి జలం మరియు వాయువు ఈ రెండూ అవసరమే. పుత్రుడు లేకుండా తండ్రి జీవితం సంపూర్ణమవుతుందా? అలాగే శిష్యుడు లేని గురువు జీవితానికి అర్థం ఉందా? సూర్యుడు ఉదయించాక ఆ వేడిని గ్రహించేవారే లేకపోతే అప్పుడు సూర్యుడు ఉదయించడంలో అర్థమే ఉంది? అతని ఆవశ్యకతే ఉంది. ఇక వర్షమంటావా? నేల తనలో విత్తు మొలకెత్తడానికి తన చేలాంచలం పరుచకపోతే అప్పుడు మేఘాల సంతోషం ఆవిరైనట్టేగా. ఒక పుత్రుడు ఎలా తండ్రికి గుర్తింపు తెస్తాడో అలాగే శిష్యుడు గురువుకు గుర్తింపు అవుతాడు. కాని పుత్రునికి శిష్యునికి ఒక వ్యత్యాసం తప్పక ఉంటుంది. పుత్రుడు తండ్రికే చెందడు, పుత్రుడు తల్లికీ చెందుతాడు. అతని ప్రేమ, అతని నిష్ట మాతాపితలిరువురూ సమానంగా పంచుకుంటారు. కాని శిష్యుడు కేవలం గురువుకే చెందుతాడు. అయినా నువ్వీ ప్రశ్న ఎందుకడిగావు? నేను నిర్ణయం తీసుకోవాలిగా మావయ్య గారు, నేను శిష్యుడిగా ఉండాలా పుత్రునిగానా? జ్ఞానం విద్యా సంపద వారసత్వాలు కావు వచ్చా. తండ్రి నుంచి కొడుక్కు సంక్రమించడానికి జ్ఞానం సంపాదించుకోవాలి. ఎవరు దాన్ని పొందితే వారికే దానిపై అధికారం ఉంటుంది. అయితే నేను పితృదేవులకు శిష్యుణ్ణే అవుతాను. యథాస్థానం, తిన్నగా నిల్చోండి, కళ్ళు లక్ష్యం పైనే. అంటారో ఆచార్యులు వారు అతన్ని తీసుకున్నారు, బహుశా అతను ఆచార్యులు వారి పుత్రుడేమో. అయితే ఇతనితోటి మైత్రి కొనసాగించాల్సిందే. కొంతైనా నీకు తెలుసుండాలి సోదరి, నిన్ను కలిసే సమయం ఇంకా రాలేదని ఆచార్యులు అశ్వత్థామతో అన్నారట. అంతేకాకుండా తన హృదయంపై ఒక వ్యంగ్యాస్త్రం గుచ్చుకుందన్నారట. చెప్పు సోదరి, ద్రోణుడు లాంటి ధనుర్ధారి హృదయంపై వ్యంగ్యాస్త్రం సంధించిందెవరు? అంతగా వారు గాయపడిన పిమ్మట వారు ఎలా తిరిగి వచ్చారు? నిజంగా నాకు తెలుసుంటే నేనెందుకు మీ వద్ద దాస్తాను సోదరా? ఆలోచించు కృపి, ఎందుకంటే ఒక శూరుడు గాని ఒక సింహం గాని గాయపడటం మంచిది కాదు. అశ్వత్థామనికి ఒక్కగానొక్క పుత్రుడు, తన తండ్రి గాయానికి అతను వారసుడు అవ్వాలని నేను కోరుకోవడం లేదు. ఆలోచించు, గుర్తు చేసుకో, ఎందుకంటే ఒక సాధారణ బాణం ద్రోణాచార్యుని వ్యక్తిత్వ కవచాన్ని ఛేదించలేదు. వారి బాధలకు కారణాలేమిటో నాకు తెలియవు, కాని ఒక్కటి చెప్పగలను. గురుకులంలో ద్రుపద రాకుమారుడితో వారికి మైత్రి బంధం ఏర్పడింది. విద్య పూర్తయిన పిమ్మట వేడుకొల తీసుకోటానికి వారు వచ్చినప్పుడు వారిని ఆప్తులుగానే భావించమని, తమ స్నేహం మర్చిపోరాదని ఈరోజు వారి వద్ద ఏదైతే ఉందో అదంతా వీరిదేనని, ఇక రేపు ఉండేది అదే వీరిదేనని ఎంతో ప్రేమగా చెప్పారట. ఇది నీతో ఎవరు చెప్పారు? స్వయంగా వారే అన్నయ్య. అది జరిగినప్పుడు అశ్వత్థామకు 3-4 ఏళ్ల వయసుంటుంది. పాల కోసం మొండికేసి కూర్చున్నాడు, ఇంట్లో చుక్క పాలు కూడా లేవు. ఆ విషయం స్వయంగా నాకు తెలుసు. ఒకరోజు వారు ఆలోచనలో ఉండగా నేను వారి వద్దకి వెళ్ళాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? నువ్వైతే కలో గంజో తాగుతూ కాలం గడిపేశావు. ఇదే జీవితాన్ని నేను నా పుత్రునికివ్వాలా అని ఆలోచిస్తున్నాను. ఎందుకు నిరాశ చెందుతారు? ఒకవేళ నారాయణుని ఇచ్చ ఇదే అయితే అనుభవిద్దాం. ఏమైనా ప్రతి తండ్రి తన పుత్రునికి రాజసింహాసనం ఇవ్వలేడు కదా. వారానాడు ద్రుపద రాకుమారుని వాగ్దానం గురించి నాతో చెప్పారు. నేను వారితో అన్నాను, గురుకులంలో ఇచ్చిన వాగ్దానం గురువుతోనే వెళ్ళిపోయి ఉంటుందని. దానికి వారన్నారు,
నీకు ద్రుపదుని గురించి తెలియదు అని ఆ తర్వాత వెళ్ళిపోయారు. అక్కడేం జరిగిందో అది నాకు తెలియదు, ఎందుకంటే అక్కడి నుంచి వారు తిరిగి రానేలేదు. బహుశా అక్కడే వారంటున్న వ్యంగ్యాస్త్రం వారి హృదయంలో అక్కడే గుచ్చుకొని ఉంటుంది సోదరా.